legend came as a shepherd. The legend came as a merchant. The legend came as a lawyer. And now, the legend comes as a police. Sony Audio, Mr. Ashok Kaushik and Sony Audio proprietor, please come on to the stage. Sridhar Rao Garu, MD Garu. Yeah, yeah. మళ్ళీ మర్చిపోవాలంటే మనకు ఏఆర్ రహమాన్ సార్ సంగీతం ఎంతో అవసరం అండి. సో అలాంటి కొమరం పులి ఆడియో రిలీజ్ కాబోతుందండి. దట్ ఈస్ ఏఆర్ రహమాన్ సార్ మధు. ఈ ఆడియోని రిలీజ్ చేస్తారు అండ్ సీఎం సాగిస్తారు. మన కళ్ళ ముందుకు వచ్చేసింది. సో ఎక్కడ కర్తాల ధ్వరులు ఎక్కడ? ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఎలా డిఫరెంట్గా చెప్పాలని పవన్ గారికి వచ్చి స్టోరీ చెప్పాను. ఆయనకి ఎక్కువ నచ్చింది. పవన్ గారికి జనాలకు ఏదైనా చేయాలి, ఈ పుట్టిన మట్టి కోసం ఏదైనా చేయాలి, మంచి చేయాలి అన్నది మాత్రమే ఆయన ఆలోచనలో ఉందే కానీ వేరే ఏమి లేదు. సో నేను ఏం క్యారెక్టర్ ఏం సెపరేట్గా చేయను, ఆయన పర్సనల్ క్యారెక్టరే మూవీలో వస్తుంది. రహమాన్ గారికి, రహమాన్ గారంటే నాకు ఎంతో ఇష్టం అనేది మిమ్మల్లాగే అందరికీ ఇష్టమే, బట్ రహమాన్ గారికి కూడా నేనంటే కొంచెం ఇష్టం. అందుకోసమే ఆయన మాత్రం రాకుండా ఆ అమ్మను కూడా తీసుకొచ్చారు ఇక్కడ. అది నాకు చాలా గౌరవం అండి. నాకు మాత్రం కాదు మొత్తం యూనిట్కి అది చాలా గౌరవం అండి. అది మగధీర అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టిన ఆ మగధీర రికార్డులని క్రాస్ చేయగల శక్తి ఈ కొమరం పులికి మాత్రమే ఉంది. ఈ ఒక్క మాటే నేను చెప్పగలను. నేను చెప్పడానికే నేను ఆధరైజ్డ్. ఎలాగంటే మగధీర తీసింది నేను, కొమరం పులిలో కొన్ని బిట్లు చూసింది నేను, కనుక ఆ నమ్మకంతో చెబుతున్నాను. మీకు తెలియని కొన్ని విషయాలు చెబుదామని, ముఖ్యంగా సత్యరామూర్తి గారు, ఆయన కొడుకు రమేష్ గారు, వీరిద్దరూ నాకు గత 20-25 ఏళ్ళుగా తెలుసు. సత్యరామూర్తి గారు అయ్యా ఎక్కడున్నారు, ఒక్క నిమిషం రండి. వీరు 25 ఏళ్ళుగా స్నేహితులు. ఈ ఇండస్ట్రీకి పూర్తి సపోర్టుగా ఉంటూ వారు కొడుకు కోరిక మేరకు వీరు వచ్చి సినిమాలు తీస్తూ, ఇంతంత పెద్ద సినిమాలు కావాలంటే ఇంతంత పెద్ద మనుషుల సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీ ఉండడానికి ఇటువంటి మనుషులు చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. ఈ పని మీద నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను, మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే రమేష్ గారు, ఈ పిక్చర్కి ఎంత ఖర్చు అయిందని చెబితే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. అంత ఖర్చు పెట్టి తీసిన గుండె ధైర్యం గల ఈ రమేష్ వచ్చి, సార్ నేను ఈ సినిమాని అమ్మేస్తే నేను ఖర్చు పెట్టిన ఖర్చుకి ఈ అమ్మిన దానికిను నాకు లాభం వస్తుందో లేదో నేను మొత్తం ఉంచుకొని మీ ద్వారా నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను, మీరు రిలీజ్ చేస్తే ప్రతి రూపాయి నాకు వస్తుంది కనుక మీరు రిలీజ్ చేయండి అని
వారి నాన్నగారిని తీసుకుని వచ్చి నా ఆఫీస్కి నన్ను అడిగితే ఈ సినిమాని టోటల్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయడానికి నేను ఒప్పుకున్నాను. దానికి ఈ రిలీజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన రమేష్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నా